యూదే కాలంలో 25వ సామెతల గ్రంథం 25వ అధ్యాయంలో కొన్ని ఆశ్చర్యకరమైన ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఉన్నది, అది మీ ముందు తెచ్చి వీల్ థింక్ అబౌట్ ఇట్. దేవుని ఆత్మ ద్వారా మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాక మనం ప్రారంభంలోకి వెళ్దాం. 25వ అధ్యాయం మొదటి దాని ఓపెనింగ్ అడ్రస్ ఇట్లుంటుంది చూడండి, ఇవీను సొలొమోను సామెతలే యూదారాజు అయిన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి అని అంటున్నాను. అంటే సొలొమోన్ బతుకున్న కాలంలో తర్వాత ఇవి జరిగినాయి అన్నమాట. హిజ్కియా అవి తీసి సొలొమోన్ రాసినవే ఇవి కూడా అని చెప్పేసి సేకరించినాడు. సో సొలొమోన్ రాసినప్పుడు రికార్డు చేయని కొన్ని ఉంటాయి అన్నమాట. అవి తర్వాత మళ్ళీ హిజ్కియా రాజు వచ్చినాక వాటి మీద ఒక టీమ్ని పెట్టి వాళ్ళతోటి ఇవి ఏవేవి సొలొమోన్ రాసినవి తీసుకొని మళ్ళీ తయారు చేస్తారు అన్నమాట. సో దీంట్లో ఈ 25వ అధ్యాయంలో సొలొమోన్ కొన్ని ఎక్స్ట్రాడినరీ రివిలేషన్ చేసిండు. 11వ వచనం చదువుతాను, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది అని అంటున్నా. సమయోచితముగా పలకబడిన మాట, తెలివిగా పలిగిన మాట వేరే ఉంటుంది, జ్ఞానంతో మాట్లాడే మాట ఉంటుంది, కానీ సమయోచితముగా పలకబడిన మాట అనేది ఒకటి ఇక్కడ మనం ముందు. ఈ సమయోచితమైన మాట పలకాలన్నప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడాలి అనే సబ్జెక్ట్ వస్తుంది. ప్రతి విశ్వాసి కూడా అదే కదా, ఇప్పుడు నిజంగా గాస్పల్ చెప్పేటప్పుడు ఇది చాలా అవసరం పడుతుంది. మనం పోయినప్పుడు అక్కడ ఎక్కడ సేవ చేయాలని పోతామో, లేకపోతే మనం కొంతమంది ముందు ఏ సేవ గురించి మాట్లాడాలన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, వాళ్ళతోటి ఏ విధంగా మనం ప్రజెంట్ చేయాలి అన్నప్పుడు మనకు చాలా టఫ్ అనమాట. ఎంత ట్రైనింగ్ చేసినా కూడా అది దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడితే తప్ప వీలు కాదు. సో అట్లనే 26వ అధ్యాయంలో చూడండి కంటిన్యూషన్ ఉంటుంది, అది మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. 26వ అధ్యాయము 4, 5 రెండు వచనాలు కంటిన్యూస్గా ఉన్నాయి చూడండి. వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యకుము, ఇచ్చిన ఏడాలో నీవు వాని పోలి ఎందుకు. 4వ వచనం. 5వ వచనం ఏమంటుంది, వాని మూఢత చెప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగూ చేయని ఏడలో వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకున్నాను. సో ఒక మూర్ఖుడు ఉంటాడు, మూఢుడు ఉంటాడు, వాడు దాని ప్రకారం ఉంటాడు. వానితో మాట్లాడొద్దు అంటాడు, ఎందుకంటే మాట్లాడితే నువ్వు కూడా వానిలాగా అయిపోతావు అంట. మనం దాని కంటిన్యూషన్ ఏముంటుంది, అటువంటి ఉంటే తప్పకుండా మాట్లాడాలి, లేకపోతే వాడు తెలివి చాలా తెలివింది అనుకుంటాడు వానికి వాడు. సో మనము ఆర్గ్యూ చేసినప్పుడు కానీ మనం ఎవరితోటైనా మాట్లాడినప్పుడు కూడా ఏ పద్ధతిలో మాట్లాడాలి, అసలు ఈ టైంలో వాడిని అవాయిడ్ చేయాలా లేకపోతే వానికి జవాబు చెప్పాలా అనే విషయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుని ఆత్మ నడిపింపు అవసరం అన్నమాట. అప్పుడే దేవునికి మహిమ కలుగుతుంది. సో మనకు ఇన్ఫర్మేషన్ ఉన్న నాలెడ్జ్ ఉండడం కానీ సమయోచితంగా మాట్లాడేది రావాలి. అది రావాలంటే అది దేవుని ఆత్మ ద్వారానే వీలవుతుంది అన్నమాట. సో అందుకనే ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా దాని అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనే వరకు ఏ టైంలో వాని హృదయానికి తగిలేటట్టు వాని లోపల పరివర్తన రావాలంటే అది మనం ఆలోచించి చెప్పలేము. అది ఎందుకంటే మన ఎదురు ఉన్న మనసులు ఏముందో మనకెట్ట తెలుస్తుంది. సొంత అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య భర్తలు కూడా అవతల మనసులో ఏముందో అర్థం కాదు. కొంతవరకే మనం గెస్ట్ చేయగలుగుతాం సహజీవనం చేసినప్పుడు. ఏం మాట్లాడితే వాడు ఎట్లా రియాక్ట్ అవుతాడు అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అన్నమాట. సమయోచితంగా పలకబడిన మాట ఎట్లుంటారు. అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానివల్ల మనం మాట్లాడిన మాట ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. అది సమయోచితమైన మాటలు. సో ఇది ఇదే అధ్యాయంలో 26వ అధ్యాయంలోనే చివరి వచనాలు ఉంటాయి చూడండి, చెడు హృదయము ప్రేమగల మాటలు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు వంటిది, వెండి పూతతో సమానం. మంటి పెంకు మీద వెండి పూత పూసినంతో సమానం. ఎటువంటిది అంటే హృదయము ప్రేమ కలిగినట్టు ఉంటుంది, చెడు హృదయం ఉంటుంది కానీ ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతుంది. సో ఒక పెంకు మీద వెండి పూత పూసినట్టు చూడగానే వెండి దానిలాగా అనిపిస్తామంట. మగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో కపటము దాచుకొనని వాడు దయగా మాట్లాడినప్పుడు వాని మాట నమ్మకం, మన హృదయంలో ఏవి ఏడు హేయ విషయములు కలవంట. వాడు తన ద్వేషమును కపటము చేత దాచుకొనను, సమాజంలో వాని చెడుతనము బయలుపరచబడదు. సో మనం ఏం మాట్లాడినా దాని రిజల్ట్స్ ఎట్లుంటాయి అనేవన్నీ, ఎవరితోటి మనం ఎట్లా కేర్ఫుల్గా మాట్లాడాలని డిసిషన్ తీసుకున్నప్పుడు
మనకు మాదిరిగా ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, డివోషన్ కాబట్టి. అంటే వాట్ టు టాక్ అనేది కొన్ని ఒక టైంలో కరెక్ట్ మాట్లాడడం వల్ల యుద్ధాలు ఆగిపోతాయి. అది కూడా సామెతల్లోనే ఉంటుంది. ఒక కరెక్ట్ స్వీట్ కరెక్ట్ మాట కరెక్ట్ టైంలో మాట్లాడినప్పుడు పెద్ద పెద్ద కలహాలను ఆపగలను. ఇంకొకసారి కొన్నిసార్లు మాట్లాడకుంటే దేవునికి మహిమ కలుగుతుంది. సో ఈ నోటి నుంచి వచ్చే మాట ద్వారా దేవుడు ఎట్లా మహిమ పరచబడతాడు, దేవుని కార్యం ఎట్లా సఫలమవుతుంది అనేది మనకు యేసయ్యనే మాదిరి కాబట్టి అదొక ఎగ్జాంపుల్ తీసుకుంటాం ఈరోజు మెడిటేషన్. మనకు ఏమంటారంటే మత్తయి సువార్త 23 అధ్యాయం ఇంకా డీటెయిల్ ఉంటుంది. 27:11 ఉంటుంది. యేసు అధిపతి ఎదుట నిలిచాను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా యేసు అతను చూసి నీవన్నట్టి అని అన్నాక ప్రధాన యాజకులు పెద్దలు ఆయన మీద నీరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు, నీ మీద మీరు ఎన్ని నేరం మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయన అడిగాను. అయితే ఆయన ఒక మాటకైనా అతను ప్రత్యుత్తరం ఇయ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడాను అంటే. ఆ టైంలో యేసయ్యకు జవాబు చెప్పడానికి వీలు కాదు అని. ఇంకా పైన దాని తర్వాత అదే కంటిన్యూషన్ చేసుకుంటూ పోతుంది చూడండి. నువ్వు ఆ మార్గం పిలిచిన వాడు తూడుచు తాగుబోతులు అంటున్నావు కాబట్టి యేసయ్యని. ఆ మార్గమును పిలుచుండిన వారు తలలూసుచు దేవాలయంను పడగొట్టి మూడు దినంలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకోము, నీవు దేవుని కుమారుడు అయితే శిలువ మీద నుండి దిగి వచ్చి దిగుమని చెప్పుచు ఆయనను దూషించేది. యేసయ్య మీద అక్యూజ్ చేస్తూ ఉంటాడు అన్నమాట. యేసయ్య అసలు శిలువ మీద దిగాలను, పాపాలను రక్షించగల దేవుని కుమారుడు అని అడుగుతాడు. సో పిలాతు దగ్గర పోయినప్పుడు కూడా యేసు ప్రభు ఏ టైంలో సైలెంట్గా అందుకున్నాడు. మళ్ళీ అదే సమాజ మందిరంలో పోయినప్పుడు కొంచెం ముందుకు పోతే చూడండి, శాస్త్రుల పరిశీలతో హ్యాండిల్ చేస్తుంది. 23 అధ్యాయంలో ఉంటుంది. 23 అధ్యాయంలో శాస్త్రుల పరిశీలన ఉంటుంది. ఆయన వాళ్ళ ఆయన యేసయ్యని అడుగుతుంటాడు గొప్ప సూచక్రియలు చేయమని. తర్వాత ఒక ఏమని అంటే ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను. పునరుత్థానం లేదని సర్దుక్కలేదు 22 అధ్యాయంలో ఉంటుంది. 22 అధ్యాయంలో 23 వచనంలో ఉంటుంది. పునరుత్థానం లేదని చెప్పే సద్దుకైలు ఆ దినం ఆయన వద్దకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఏడు అతని సహోదరుడు అతని భార్యను చేసుకున్నట్లు ఏడుగురు చేసుకుంటే పరలోకంలో ఎవరు ఆయనకు భార్య ఉంటారని అడుగుతారు. అట్లా యేసయ్యను ట్రాప్ చేద్దామని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటారు వాళ్ళకు. అడిగినప్పుడు యేసయ్య వాళ్ళకు ఏ విధంగా జాగ్రత్త కొంతమందికి జవాబు చెప్పడు అసలు చెప్పకుండా యేసయ్య మళ్ళీ ఉల్టా వాళ్ళకే ప్రశ్న అడిగి ఆ ప్రశ్నకు జవాబు చెప్పాలి. చెప్పినప్పుడు నేను చెప్తాను, అంతవరకు నేనేం చెప్పదలుచుకోలేదు అంటాడు. కొన్నిసార్లు యేసయ్య అవాయిడ్ చేసేస్తారు కంప్లీట్లీ. కొన్నిసార్లు నిలబడి దేవాలయంలో కంటిన్యూస్ గా దేవాలయం సరి చేస్తాడు. శాస్త్ర పరిస్థితులు ఆర్గ్యుమెంట్స్ చేస్తాడు యేసయ్య. సో ఏ టైంలో చేయాలంటే మనకు కొత్తగా నిర్ణయం తీసుకోవడానికి వీలుగా దేవుని చిత్త ప్రకారమైన సమయోచితమైన మాటలు పలకాలంటే దేవుని వాక్యం మన లోపల ఉండాలి. ఇట్ ఈస్ లైక్ ఎ రిజర్వ్ అన్నమాట, మన లోపల ఉంటుంది. ఆ టైంలో ఏది పడకాలనేది ఆత్మ దాన్ని బయటకు పెడతాను. సో దేవునితో సంబంధం ఉండాలి, దేవుని వాక్యంతో సంబంధం ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఏ టైంలో ఏం మాట్లాడాలో అది పరిశుద్ధాత్మ దేవుడే మీకు తెలియజేస్తారు అంటారు అన్నమాట. పౌలు కూడా ఎంత ఎక్స్ట్రాడినరీగా మాట్లాడతారు. అందుకని మత్తయి సువార్త ఉంటుంది 10వ అధ్యాయంలో, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కారు ఇదంట. అందుకే వారు మేము అడిగినప్పుడు ఏలాగూ మాట్లాడదాము ఏమి చెప్పుద్దాం అని చింతింపకూడి మీరేమి చెప్పవద్దని అది ఆగడిలోనే మీకు అనుగ్రహింపబడదు. మీ తండ్రి అయిన ఆత్మ మీ లోపల నుండి మీతో పలికిస్తుంది అనుకున్నాను. సో ఇట్లా కరెక్ట్ గా మాట్లాడగలిగిన అవసరం ఉన్నాయి. పాత నిబంధన పోతే కూడా నోవహు ఉంటాడు. నోవహు చరిత్ర తీసుకుంటే కూడా నోవహు ఆ కాలం అందరికంటే మంచి ఉంటాడు. నిందారహితుడు అంటాడు. నింద ఎన్ని నిందలేసా ఆయనకు అంటావు అటువంటి ఉంటా ఉంటాడు. 8వ అధ్యాయం 6-8 ఉంటుంది ఆది కాండము. అయితే నోవహు యెహోవా దృష్టి ఎందుకు కృప పొందిన వాడాయను. తర్వాత నోవహు నీతి పరుడును తన తరంలో నిందారహితుడై ఉండెను.
నిందారహితుడు అయి ఉన్నాడంటే ఆ టైంలో బ్లేమ్ చేయడానికి ఎంతమంది ట్రై చేస్తారా? నోహు చేసే పనిని చూసి నోహుని గేలి చేయడానికి ట్రై చేస్తారు. అసలు వర్షం అనేది ఏంటి? వర్షం అనేది అసలు ఎట్లయితుంది వర్షం? ఇప్పుడు ఈ కాలంలో అంటున్నాం కదా, రక్తం ఎట్లుంటుంది, రక్తంతో పాపాలు ఎట్లా పోతాయి, పాపాలు పోయినాక నువ్వు మళ్ళీ పరలోకంలో నిత్యత్వం ఎట్లుంటావు, ఈ రక్తం ఎప్పుడు 2000 సంవత్సరం క్రితం చనిపోయిన యేసు ప్రభు అంట, ఆయన ఇప్పుడు నువ్వు నమ్మితే ఆయన అప్పటి రక్తం ఇప్పుడు నేను శుద్ధి చేస్తా అంట, చేసినాక కలకాలం నిత్యత్వం ఉంటావు అక్కడ, ఇదేంది తమాషా అని అంట. అట్టనే సేమ్ మనం ఇప్పుడు మన ఆత్మను దేవుని నిత్యత్వంకి ఎట్లా పోవడమో, పరలోకం నుంచి నీళ్లు పడతాయి అని అంటే నమ్మరు ఒప్పుడు, అంతవరకు అసలు వర్షమే రాదనమాట. నోవహు అటువంటప్పుడు మాట్లాడాడు, సైలెంట్ ఉంటాడు, దేవుడు ఏం చెప్పాడు అది చేసుకుంటూ పోతా ఉంటాడు. సో అదే అవసరం ఉంటాడు. దేవుని పని చేయాలన్నప్పుడు దేవుని పని చేస్తాడు. యేసయ్య కూడా సిలువ మీద పోయినప్పుడు సిలువ యజ్ఞము నెరవేరాలంటే ఆయన చేసిన ఛాలెంజెస్ అన్నింటినీ కూడా సైలెంట్ గా భరిస్తాడు. నీ చేతనైతే నువ్వు సిలువ దిగిరా అప్పుడు నిన్ను నమ్ముతావు దేవుని కుమారును అంటే అంట, ఎంత రోషం కలిగిన మాట అంటారు. దిగడానికి వీలైతుంది ఏసీ, కానీ అప్పుడు సరెండర్ అయిపోతుంది. హీ డెలిబరేట్లీ అవాయిడ్స్ టు టాక్ ఎనీథింగ్ అనమాట. ఆయన మాట్లాడకుండా ఉన్నందుకు చూసి ఆశ్చర్యపడతాడు, ఎందుకంటే పిలాతుకు ఏసీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అప్పటికే. ఆయన మాట్లాడుతుంటే ఇంతమంది ప్రభావితులైనది అంత, ఇంత టాకెటివ్ పర్సన్, ఇంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఇప్పుడు ఆయనని ప్రూవ్ చేసుకోవాలి, ఆయనని జస్టిఫై చేసుకోవాలన్నప్పుడు ఎందుకు సైలెంట్ అయిపోయింది అని పిలాతు ఆశ్చర్యపడతాడు. ఆ వర్డ్ భలే ఉంటుంది అన్నమాట, ఆయన సైలెంట్గా ఉన్నది చూసి ఆశ్చర్యపడుతుంటారు. అట్లా నువ్వు సైలెంట్గా ఉంటే నీకే నష్టం కదా అని పిలాతు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఏమన్నా అంటే జస్టిఫై చేసుకోండి, ఈ లోపల ఏం పాపం కనిపిస్తలేదు అని ఛాన్స్ ఏనీకి చూస్తూ ఉంటాడు. బట్ ఏసై ఆ టైంలో సైలెంట్గా ఉంటాడు. సో ఈ మూడు ఆ కాలంలో ఉన్న శాస్త్రులు పరిసయ్యలతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడు, ఏ టైంలో వాళ్ళు చేసిన అక్యూజేషన్స్ అన్నింటినీ యేసయ్య భరించున్నారు అని ముఖ్యం అన్నమాట. సో మనం కూడా మన కన్ఫ్రంటేషన్ అయినప్పుడు, మన ఆఫీసర్స్లో కానీ, ఫ్యామిలీలో కానీ, చర్చ్లో కానీ ఒక ఇష్యూ వచ్చినప్పుడు దేవుని పని జరగాలి, దేవునికి మహిమ కలగాలన్నప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడకూడదు, అది రెండు చాలా ముఖ్యమైన విషయాలు అన్నమాట. అవి మనం అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఆత్మ లీడ్ చేస్తాడు అన్నమాట, చేసినప్పుడు దాని అవుట్కమ్ వస్తుంది. సో సైతాను ఈ టైంలో ఏం చేస్తాడంటే కరెక్ట్ ఆపోజిట్లో పనిచేస్తాడు అన్నమాట. సో లౌకిక ఆత్మని ఇస్తాడు అన్నమాట, పరిశుద్ధాత్మ ప్రభావంతో కాకుండా లౌకిక ఆత్మతో మాట్లాడుతున్నాడు. అప్పుడు వాడు అనుకూలమైన మాటలే మాట్లాడుతుంటాడు అన్నమాట. నోరు బాగుంటే ఊరు బాగుంది అన్నట్టు చర్చలు అందరితో మంచిగా ఉంటాడు వాడు, ఎప్పుడు కూడా ఎక్కువ తక్కువ ఇవ్వని తప్పనడు. అట్లా పాలసీ మెయింటైన్ చేసుకుంటే చర్చలో అక్రమాలు జరుగుతుంటే వాడు అక్రమాలకు పాలివాడైపోతుంది. అప్పుడు మాట్లాడాల్సి ఉంటే కానీ మాట్లాడాడు, అసలు టైంలో మాట్లాడకుండా వేరే టైంలో మాట్లాడుతుంటాడు. ఇటువంటి మిస్ప్లేస్డ్ మోరల్ స్టాండర్డ్స్ అనేటివి కూడా బయటకు వచ్చినప్పుడు వాని హృదయములు ఏముందో బయటపడతాయన్నమాట. అందుకని లోపల కపటం పెట్టుకుని వాడు ప్రేమగా మాట్లాడుతుంటాడు. అందుకే మా సహోదరులలో ఐక్యత లేకపోవడానికి కారణమేంటి, దేవుని ఆత్మ కలిగించే ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ పనికి మాలిన తెలివి లౌకిక ఆత్మతోటి మాట్లాడేటోళ్ళు మన సంఘాలను ఎక్కువైపోయిందా. అందుకని ప్రతి ఒక్కరిని పోతే ప్రతి ఒక్కరు కాన్ఫిడెన్స్ బాగాలేదు, అన్ని కష్టాలు అన్ని అవును నిజంగా మారాలి ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడతారు. కలెక్టివ్గా కూడినప్పుడు మాట్లాడారు వాళ్ళు, ఎందుకు మాట్లాడారంటే తెలివైన మాట్లాడుకుంటారు, సైలెంట్గా ఉండడం మంచిది అనుకుంటారు. అప్పుడు దేవుడు చెప్తారు రే మాట్లాడాలి కదా ఆ టైంలో, మూర్ఖుడు మాట్లాడుతుంటే వానికి ఎదురుపోకపోవడం వల్ల వాడు తెలివిగలడు అనుకుంటుండే కదా. అటువంటి మూర్ఖులందరూ కలిసి సంఘాలను ఏలుతున్నప్పుడు సంఘం అంతా కూడా దేవునికి అగేన్స్ట్గా పోతుంది కదా, దేవునికి మహిమ కలగకపోవడానికి మన కారణం, ఉజ్జీవం రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ మిస్ప్లేస్డ్ టైమింగ్ ఆఫ్ అవర్ స్పీచ్ అనమాట. దేవుడిచ్చిన జ్ఞానం, అందరికీ జ్ఞానం ఉంది, లేని వాళ్ళు ఎవరు లేదు, మంచి చెడు అందరికీ తెలుసు, వాక్యం మీద పట్టు ఉన్నది, అంతా ఉన్నది. బట్ అవర్ కాన్ఫిడెన్స్ ఈజ్ సైలెంట్ మెనీ టైమ్స్ బికాస్ దే థింక్ ఇట్ ఈస్ వైజ్ టు బీ సైలెంట్. వెన్ దే హ్యావ్ టు స్పీక్ దే ఆర్ సైలెంట్. మూర్ఖులు మాట్లాడుతున్న వాళ్ళు ఎదిరించి ఎందుకు మాట్లాడాలి, వాడు ఎట్లా పడుతుంటే నోరు బారేసుకుంటాడు అని, వాడు నోరు బారేసుకున్నప్పుడు వానికంటే ఎక్కువ మాట్లాడాలి ఆట, మాట్లాడితేనే వాడు లేదా వాడు తెలియగలరు అనుకుంటున్నాడు. ఇట్లా వదిలిపోతున్న అందరు కలిసినప్పుడు సంఘం అంతా కూడా చెడిపోతుంది. ఇది మనం జనరల్ బాడీ మీటింగ్ అన్న ఎన్నోసార్లు చూస్తుంటాం, మనం పాయింట్లెస్గా మాట్లాడతా ఉంటాం. చర్చిలో కూడా ఏదైనా పని చేద్దామన్నప్పుడు దేవునికి మహిమ కలిగే పని ఏం చేద్దామన్నా ఒకటి నోరు ఎత్తి అట్ట కావాలి ఇట్ట కావాలి అట్ట లేదు దానికి రెజల్యూషన్ చేసినావా, నువ్వే ఎందుకు పోవాలి, మేమే ఎందుకు చేయాలి, ఎన్ని అడ్డంకులు పెడతారు. ఒక మంచి కార్యం చేయాలంటే ఎన్నో అడ్డంకులు, అప్పుడు వాడిని ఆపడానికి ఎంతో మంది ఉంటారు కానీ సైలెంట్ ఉంటారు, ఏమన్నా
వాని మాట గెలుస్తాడు, వాడే తెలియగలడు అనుకుంటాడు. సో ఇటువంటి ఉన్నప్పుడు దేవుని ఆత్మ మనకొకటి మాట్లాడినప్పుడు దేవుడు ఆత్మ చెప్పినట్టు మాట్లాడదు. అది మనకు నష్టం కలిగించవచ్చు, కొన్నిసార్లు అది మనకి ఇష్టం కూడా కాకపోవచ్చు. అందుకే దేవుడు ఎటువంటి ప్రవక్తను, నేను ప్రవక్తల గ్రంథం మొత్తం ఒక్కొక్క ప్రవక్త తీసుకొని చూడండి, ఏ ప్రాఫెట్ కు దేవుడు ఎటువంటి టైంలో మాట్లాడమంటాడు అంటే భయంకరమైన పరిస్థితులు ఉంటాయి, మాట్లాడితే వాడిని చూస్తే అందరూ ఇష్టపడరు అన్నమాట. అది ఎస్కేప్ అవగానే పోయి నినివే నుంచి తార్షిష్కి వెళ్ళిపోతాడు యోన, ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఇట్లా ఎందుకు మాట్లాడాలి వీళ్ళతో. సో దేవుడి నుంచి వచ్చే మాటలు అన్కంఫర్టబుల్ ఉంటాయి, కానీ నువ్వు చెప్పాలి అంటే చెప్పగలగాలి. చెప్పకుండా ఎప్పటికైనా అనుకూల వచనమే పలుకుడు కానీ మళ్ళీ బైబిల్కి ఒక వచనం తీసి మనం దాన్ని జస్టిఫై చేస్తూ ఉంటాం. సో వెన్ గాడ్ వాంట్స్ టు డూ సంథింగ్ వెన్ వీ యూజ్ అవర్ మైండ్ దెన్ బికమ్స్ రాంగ్. మనకు నాలెడ్జ్ చాలా ఉంటుంది కానీ మన అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది. అప్పుడు దేవుని ఆత్మకు మనం సరెండర్ అయినప్పుడు ఆ టైంలో ఏం మాట్లాడాలో చెప్తాడు, మాట్లాడాలంతే. దాంతో మనకు లాభం అవుతుందా నష్టం అవుతుందా, మనల్ని మెచ్చుకుంటారా మనల్ని తిట్టుకుంటారా, ఇది సపరేట్ అయిన దేవునికి మహిమ కలగాల్సిన టైంలో దేవుని ఆత్మపూర్ణమైన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడతారు. ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, అప్పుడు సైలెంట్గా ఉంటాడు. సైలెంట్గా ఉన్నప్పుడే దేవునికి మహిమ కలిగింది. ఏసఐ ఒకవేళ ఛాలెంజ్ చేస్తే ఏసఐ ఈజీ, సైతాన్ కూడా ఎన్నిసార్లు ఛాలెంజ్ రొట్టెలను రాళ్ళని రొట్టెలు తీసుకొని తినమంటాడు. వాడు చెప్పినాడు ఆ ఛాలెంజ్ టేకప్ చేస్తే ఈజీ అయిపోతుంది, ఏసఐ 10 నిమిషాల పని కాదు, అప్పుడు ఇన్స్టంట్గా చేయగలుగుతాడు. ఏసఐ ఉన్న ఎబిలిటీస్ మీదనే వాడు క్వశ్చన్ చేస్తుంటారు. ఇప్పుడు మనం కూడా మన దగ్గర ఉన్న మన శక్తి సామర్థ్యాన్ని బట్టే సైతాన్ మనసు కుట్టాడు. ఇంత ఆస్తుంది కదా, ఇన్ని డబ్బులు ఉన్నాయి కానీ సేవ చేయడానికి ఎవ్వడు ముందుకెందుకు రావడం, ఎందుకు రావడానికి ఇదే అనమాట. వాని దగ్గర లేక కాదు కానీ వాడిని యూజ్ చేసే దగ్గర ఛాలెంజ్ చేస్తుంటారు సైతాన్. వాడేమంటాడు చర్చిలో అకౌంట్స్ చక్కగా పనిచేస్తలేదు, వాడు ఇట్లా చేస్తున్నాడు వాడు చేస్తుంది కాబట్టి నేను ఎక్కువ పైసలు వేయను అని, వాడు ఏదైనా పని చేద్దామంటే వేయరు. ఎందుకు ఇంతకు ప్రార్థన చేద్దామంటే ప్రార్థనకు ఎందుకు రాదంటే ప్రార్థన దానికో రీజన్ పెట్టుకోవాలి. దేవుని తల్లిలా ప్రార్థన చేద్దామంటే కూడా అవసరం లేదు, ఎందుకు మాట్లాడు అది వాళ్ళ ఆ గ్రూప్ ఆ ఈ గ్రూప్ అంటే. సో ఇటువంటి సైతానులు చేసిన లౌకిక ఆత్మ నుండి దేవుని పరిశుద్ధాత్మ కిందకి మనం సరెండర్ కావడం తప్ప సమయం ఎప్పుడు ఏ సమయంలో ఏం మాట్లాడదా అనేది ఎవ్వని తరం కాదన్నమాట. ఎంత ఇంటెలిజెంట్ పర్సన్ అయినా ఆ టైంలో దేవుడు ఆత్మ మాట్లాడిపియాలి. దేవుని ఆత్మకే సాధ్యం, దాని వల్లనే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనకున్న నాలెడ్జ్ని మనకున్న వాక్యం ఇదంతా నిధిలాగా నింపుకోవాలి. మనకు నింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపినప్పుడు దేవుని ఆత్మ ఎంగేజ్ అవుతుంది. ఐ దెన్ వి టెన్ టు టాక్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద చర్చ్, వాట్ ఈస్ గుడ్ ఫర్ యస్, వాట్ ఈస్ ఫర్ గాడ్స్ విల్ అన్నమాట. దేవుని చిత్త ప్రకారమైన నిర్ణయాల కోసం మన నోరు పనికొస్తుంది, లేకుంటే మనం ఏం పనికి రాదు. అందుకే దేవునికి చిత్తానికి అనుగుణంగా సంఘాలు ముందుకు పోకపోవడానికి కారణం ఏంటంటే ఇటువంటి మూర్ఖులు ఉన్నప్పుడు వాళ్ళతోటి ఎప్పుడు సైలెంట్గా ఉండాలి, వాళ్ళని ఎప్పుడు ఎదిరించాలి, అది డిసైడ్ చేయాల్సిన దైవ భక్తి గల మనము దేవుని ఆత్మ కిందికి రావాల్సిన అవసరం ఉన్నది. ఈ కొద్ది ఆలోచన దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు సమయం ఇచ్చినందుకు.